హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్. ఎవరు ఊహించని కొన్ని విచిత్ర సంఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి. ఆ తరహాలోనే తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. తనను తాను సమాధి చేసుకున్న ఓ సాధువు 4 రోజుల తర్వాత లేచి వచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. సాధారణంగా 5-6 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోతేనే ప్రాణం విలవిల్లాడుతుంది. అలాంటిది ఆ సాధువు సమాధిలో ఏకంగా 4 రోజులు గడిపి తిరిగి రావడాన్ని ప్రజలకు షాక్కు గురి చేసింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పచేరి గ్రామానికి చెందిన చన్మన్ జోషి అనే సాధువు 4 రోజుల క్రితం తనను తాను సమాధి చేసుకున్నాడు. ఆ సమాధి పూర్తిగా మట్టితో కప్పివేసిన బంకర్ లాంటిది. అలాంటి సమాధి నుంచి ఆ సాధువు 4 రోజుల తర్వాత లేచి రావడంతో అక్కడి స్థానికులు నిర్ఘాంతపోయారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ సాధువు ఇలా సమాధి నుంచి లేచి రావడం ఇది 2వ సారని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాగే తనని తాను సమాధి చేసుకున్న ఈ సాధువు 18 గంటల తర్వాత లేచి వచ్చాడని వారు పేర్కొన్నారు. ఇలా 2 సార్లు సమాధి నుంచి లేచి రావడంతో ఆ సాధువు ఇప్పుడు ఆ గ్రామస్తులకు దేవదూతలా అయ్యాడు. అతనికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు కూడా. అయితే ఆ సాధువు అలా సమాధి నుంచి లేచి రావడం వెనుక ఏదో ఒక రహస్యం ఉందని అనుమానం వ్యక్తం చేసిన సామాజిక కార్యకర్తలు విచారణ చేపట్టారు. అందులో వారికి అసలు సీక్రెట్ ఏంటో తెలిసింది. ఆ సాధువు ఏ సమాధిలో నుంచి అయితే బయటకు వచ్చాడో అందులో దాదాపు 1000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ అందుతుందని, పైగా అది పూర్తిగా పూడ్చేయలేదని, అలాంటి చోట 5 రోజుల వరకు ఉండవచ్చని తేల్చి చెప్పారు. కానీ నేటి ప్రజలు లాజిక్స్ కంటే మ్యాజిక్స్ నే ఎక్కువగా నమ్ముతారుగా. సామాజిక కార్యకర్తలు ఆ సాధువు దేవదూత కాదని ఎంతగా ముత్తుకున్నా వారు మాత్రం పట్టించుకోకుండా అతనికి పూజలు చేస్తున్నారట. మరిన్ని న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.